ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజలు దాహార్తిని తీర్చే వరికపూడి ప్రాజెక్టు తమ హయాంలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వ పాలనలో మాచర్ల నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మంచి చేశాం కాబట్టి తనను ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుచుకోవడానికి మాచర్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ క్రాంతి స్పెషల్ ఇంటర్వ్యూ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పల్నాడు జిల్లాలో ఈ పేరే ఒక బ్రాండ్. 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి ప్రస్తుత 2024 ఎన్నికలకు సంబంధించి 5వ సారి శాసనసభ్యత్వానికి సంబంధించి మాచర్ల నియోజకవర్గంలో బరిలో నిలిచినారు. ప్రస్తుతం మనతో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా జరుగుతుంది మీ ప్రచారం? ప్రజల నుంచి ఆదరణ ఏ రకంగా ఉంది? ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచన ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు చూసుకుంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ బ్రేక్ కాకుండా ఒక పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కూడా వాళ్ళకి చేరే విధంగా ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఆ టైంలో కూడా సహాయం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ రకంగా ప్రతి పేద కుటుంబానికి కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేసి ఆర్థికంగా ఆదుకున్న పరిస్థితి లేదు. అందుకని ప్రజలందరూ సానుకూలంగా ఉన్నారు. తెలుగుదేశం చెప్పినట్టుగా సంక్షేమమే ఇస్తున్నాడు, డెవలప్మెంట్ లేదని కూడా చెప్తూ ప్రచారం చేస్తున్నాడు. అదే తప్పు. డెవలప్మెంట్ కూడా డెవలప్మెంట్ అయితే ఒక గ్రామం డెవలప్ కావాలన్నా, ఒక ప్రాంతం డెవలప్ కావాలన్నా అక్కడ కొన్ని పరిశ్రమలు లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏ రావాల్సిన పరిస్థితి ఎక్కడో కాదు. మన మాచర్ల నియోజకవర్గంలో మా దగ్గరే చూసుకుంటే ఈరోజు 1700 కోట్లు సంక్షేమ రూపంలో డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు మా ప్రాంతంలో 2 నేషనల్ హైవే రోడ్లు, 660 కోట్లతో 2 నేషనల్ హైవే రోడ్లు వచ్చినాయి. ఒక కేంద్రీయ విద్యాలయం వచ్చింది. ప్రతి గ్రామంలో సచివాలయాలు ఏర్పాటు చేసాం. 12 బిల్డింగ్స్, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసాం. హాస్పిటల్స్ వచ్చినాయి. మాకు 30-bedded, 50-bedded హాస్పిటల్ చేసి న్యూ బిల్డింగ్ 3.5 కోట్లతో కట్టాం. అట్లే నాగార్జునసాగర్లో కూడా ఒక దాన్ని 30-bedded చేసేసి 5.5 కోట్లతో న్యూ బిల్డింగ్స్ కట్టాం. అలాగే వెదుర్తి మండలం ఉప్పలపాడులో 2.5 కోట్లతో ఒక బిల్డింగ్ కట్టేసేసాం. బిల్డింగులు కట్టడమే కాకుండా దాంట్లో న్యూ ఎక్విప్మెంట్, వైద్య పరీక్షలకు సంబంధించినవి, ఒక్కొక్క హాస్పిటల్కి 1 కోటి రూపాయలు తోటి ఎక్స్రేస్ కానీ, లేటెస్ట్ ఎక్స్రేస్ కానీ, బ్లడ్ టెస్ట్లు చేసేవి కానీ ఇవన్నీ కూడా న్యూ ఎక్విప్మెంట్, 1 కోటి రూపాయలతో ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. అయితే గత 2019 ఎలక్షన్కి సంబంధించి నవరత్నాల ద్వారా మీరు ప్రజల్లో గెలవడం జరిగింది. మీ ప్రభుత్వం తరఫున వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ 2024 సంబంధించి ఇప్పటికే మీ మేనిఫెస్టో మళ్ళీ రిలీజ్ చేశారు. ఎలా ఉంది ప్రజల నుంచి ఆదరణ మేనిఫెస్టో దీనికి సంబంధించి, ఇప్పుడు మేనిఫెస్టోకి సంబంధించి? ఒక పక్క ప్రతిపక్షం నుంచి విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. దానికి నిన్న మీ అధినాయకుడు దానికి సమాధానం కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏ రకంగా ఉంది ప్రజల నుంచి ఆదరణ? మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైన అయ్యే చెప్పినవి చేయాలనే దాని మీద, మనం ఏ హామీ ఇస్తామో ఖచ్చితంగా అది అమలు చేయాలనే ఆలోచన. 2019 కూడా నవరత్నాలు ఏదైతే ఇచ్చామో అది 100% కూడా అమలు చేసినాం. అలాగే ఇప్పుడు ఏదైతే మా మేనిఫెస్టో ఇస్తామో దీంట్లో సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, అన్ని కూడా అన్ని కోణాల్లో చూసే ఈ మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. పెన్షన్ పెంపు కానీ, అలాగే అమ్మఒడి పెంపు కానీ, ఇలాంటివన్నీ కూడా ఏదైతే అవసరమో ప్రజల అందరికీ గుర్తించి వాళ్ళ దానికి అనుగుణంగా కూడా మా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు మా మేనిఫెస్టో అంటే అది ఏ టైంలో ఎవరు చెక్ చేసుకున్నా కూడా అందుబాటులో ఉంటుంది మేనిఫెస్టో. మేము ఏమి అమలు చేసామా, మేనిఫెస్టోలో పెట్టింది ఏమి చేయలేదా అనేది ప్రతిపక్షాలు వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. ఒకటి నేను అడుగుతా ఉన్నాను, నవరత్నాల పేరుతోటి మేమేమైతే 2019 మేనిఫెస్టో ఇచ్చామో ఒకసారి చెక్ చేసుకోమనండి, ఏం చేయలేదో చెప్పమనండి. అలాగే వాళ్ళకనే ధైర్యం ఉంటే వాళ్ళు 2014 ఎలక్షన్స్ ముందు అధికారాలు రావడానికి మేనిఫెస్టో బయట పెట్టమనండి. వాళ్ళు 5 సంవత్సరాల్లో ఎంత అమలు చేశాడు ప్రజలకు అర్థమైంది. వాళ్ళు ఇవ్వడానికి 600 హామీలు ఇచ్చాడు, కనీసం ఒక 5% కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఈరోజు మేము నవరత్నాల పేరుతోటి 2019 ఏదైతే హామీ ఇచ్చామో ఈరోజు 100% అమలు చేసాం.
రేపు మేము ఇచ్చిన మేనిఫెస్టో 100% కూడా చేస్తాం రేపు. అది ప్రజలు నమ్ముతారు. చెప్పటానికి, చేయటానికి, ఊరికి ఎలక్షన్స్కి ఏదో ప్రజలు మాయ చేయటానికి, మభ్య పెట్టడానికి ఏదో ఇచ్చామంటే ఇచ్చాం కాదు కదా. 100% ఏది సాధ్యమో, ఏది సాధ్యమవుతుందో అది అమలు చేసే కార్యక్రమం చేస్తాం. మేము పోయినసారి నవరత్నాలు ఇస్తేనే, ఇస్తామంటేనే పేరుతోటి పెన్షన్ కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా ఈ డబ్బులు ఇస్తామంటేనే చంద్రబాబు నాయుడు ఏదో ఇది శ్రీలంక అయిపోతా ఉంది అనేసి గోలగోలు చేశాడు. చేసి మేము సాధ్యం చేసి చూపించాం. ఎక్కడ ఏ శ్రీలంక కాలేదు, ఏమీ కాలేదు. ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమాలు చూస్తే దాదాపు 12 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం వివిధ అయితే ప్రాంతాలు. ఇప్పుడు కూడా మీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత అదే రకమైన విమర్శలు అటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ మేనిఫెస్టోతో ప్రజల్ని మోసం చేసేందుకు మళ్ళీ సిద్ధమయ్యారు. ఈ మేనిఫెస్టో ఏ రకంగా అమలు చేస్తారు, దీనిలో కొత్త ఏముంది అనేది ప్రస్తుతం తాజాగా ఈరోజు అందరూ కూడా ప్రతిపక్ష నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడవచ్చు? అంటే ప్రతిపక్షాలు చెప్పినట్టుగా మేము 2019లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో 100% అమలు చేశాం కదా. అలాగనే ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టో ఇస్తా ఉన్నామో, 2024 మేనిఫెస్టో ఇస్తాం, 100% అమలు చేస్తాం. మేము చేసే చెప్తా ఉన్నాం. మా మేనిఫెస్టో లేని ఇంకా ఈరోజు 12 మెడికల్ కాలేజీలు, ఒక 4 ఇవి షిప్పింగ్ హార్బర్స్, ఇవి 4 రామాయపట్నం ఇది కానివ్వండి, లేకపోతే మచిలీపట్నం పోర్టు కానివ్వండి, ఇవన్నీ పోర్టులన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దానివల్ల ఉపాధి వస్తుంది, దానివల్ల ఇన్కమ్ వస్తుంది, గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు 1,30,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి ఈరోజు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి, ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయంలో చేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వాళ్ళకి ఉద్యోగాలుగా ఇచ్చిన పరిస్థితి. ప్రతిపక్షాలు కావాలని ఏదో ఒకటి విమర్శలు కావాలని చేస్తూ ఉన్నారు తప్పితే వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? 2014 ఇచ్చిన మేనిఫెస్టో బయట పెట్టమని ఎందుకు చేయలేకపోయినారు? ఒక మేనిఫెస్టో ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఐడియా ఉండాలి కదా. ఎలక్షన్స్ ముందు ప్రజలకు ఒక హామీ ఇస్తే ఇది మనం చేస్తామా చెయ్యమా, లేకపోతే ఇది సాధ్యం అవుతుందా సాధ్యం కాదా అనేది ముందు ఒక నాయకుడికి ఐడియా ఉండాలి. అంటే సాధ్యం కాదని తెలిసి ప్రజల్ని మోసం చేసి 2014 అధికారంలోకి వచ్చి చేయలేక దాన్ని మేనిఫెస్టో కనపడకుండా చేసిన పరిస్థితి తెలుగుదేశం మాకు లేదు. మేము మా మేనిఫెస్టో పేపర్ ఎప్పుడు చూసినా కూడా మేము ఇచ్చిన మేనిఫెస్టో ఏదుంది ఇప్పుడు కూడా ఎక్కడ కనిపిస్తుంది. అందుకని మేము కాదు, తెలుగుదేశం వాళ్ళే వాళ్ళు ఒక 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 డిప్రెషన్కు లోనయ్యి వాళ్ళు ఏం చేయలేక వాళ్ళ ఒక డైన్మాలో పడ్డ పరిస్థితి. ప్రధానంగా రాష్ట్ర రాజకీయం అంతా కూడా ప్రస్తుతం వాలంటీర్ చుట్టూ తిరుగుతుంది. వాలంటీర్కి ఈ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టమాత్రంగా తీసుకుంది, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది. ప్రస్తుతం అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి చంద్రబాబు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, వాలంటీర్కి కూటమి ప్రభుత్వం వస్తే 10,000 ఇస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు అసలు? అంటే గతంలో వాలంటీర్ల పైన అనేక విమర్శలు చేసిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళకు డిప్రెషన్లకు లోనయ్యి ఎప్పుడు ఏం మాట్లాడతారు, ఎప్పుడు ఏం స్టేట్మెంట్ ఇస్తారు, ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తారు అనేది అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కొక్క వింతగా చేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఏమన్నారు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్లలో పోయి తలుపులు కొడతారు, డిస్టర్బ్ చేస్తారు అనేది అందరినీ కూడా కామెంట్ చేశారు. అట్లనే పవన్ కళ్యాణ్ కూడా ఇతను డేటా స్టోర్ చేస్తూ ఉన్నారు వాలంటీర్సు, వీళ్ళు అసలు ఈ అవస్థే ఉండకూడదు తీసేయాలని నిన్నటి దాకా చెప్పారు. చెప్పి ఈరోజు మళ్ళీ వాలంటీర్కి 10,000 ఇస్తామని అంటే మరీ అంత వాలంటీర్స్ కానీ ప్రజలంతా అంత మరీ తెలివి తక్కువ వాళ్ళని వీళ్ళు భావిస్తూ ఉన్నారు. అది వాలంటీర్స్ 10,000 ఇస్తాము, వాలంటీర్స్ని మేము చేస్తామన్నప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి ప్రతి నెల పెన్షన్ పంపిణీ చేసి వాలంటీర్లు ఎందుకు ఆపు చేశారు? ఇప్పుడు 58 నెలలు ప్రతి నెల వాలంటీర్ ఇంటి దగ్గరికి వెళ్ళి 1వ తారీఖు వచ్చిందని అంటే పోయి వాళ్ళ ఇంటి దగ్గర అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, వాళ్ళకి సర్వీస్ చేసే కార్యక్రమం వాలంటీర్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కోర్టుకెళ్ళి
ఈరోజు వాలంటీర్లు పనిచేయటానికి లేదు, వాలంటీర్లు ఆఫ్ చేయండి అని చెప్పి మొన్న ఏప్రిల్ నెల పెన్షన్ ఇవ్వలేదు. ఎంత ఇబ్బంది పడ్డారు అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు. అయితే దానికి సంబంధించి మీరు చెప్పారు కాబట్టి ప్రధానంగా అప్పుడు ప్రతిపక్షాలు ఆరోపించింది ప్రభుత్వం పైన, ప్రభుత్వమే కావాలని ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కుట్రలో భాగంగా ఈ రకంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్ని పింఛన్లు పంపిణీ చేయకుండా, వాలంటీర్ కాకుండా ఇంకా వేరే వ్యవస్థ కూడా ఉంది కదా, సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఎందుకు పంచలేదు అనేది ఒక పెద్ద చర్చ. ఈ రకమైన చర్చ అటు ప్రతిపక్ష పార్టీలు తీసుకొచ్చిన పరిస్థితుంది. దాన్ని చూస్తే మళ్ళీ ఈ వారం 10 రోజుల నుంచి కూడా ఈసీ కావచ్చు, గవర్నర్కి కావచ్చు, సిఎస్కి కావచ్చు, 1వ తారీఖు వస్తుంది, ఖచ్చితంగా పింఛన్లని పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటే కూడా మరొకసారి లేఖల ద్వారా వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి. ఎలా చూడవచ్చు ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ని? అసలు పెన్షన్స్ అనేది ఇచ్చే పెన్షన్స్ ఇస్తారు. పెన్షన్స్ గతంలో కూడా, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చే పెన్షన్, అప్పట్లో వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ కానీ ఇచ్చేది ఇస్తారు. గతంలో కూడా ఎలక్షన్స్ ముందు ఏదైతే 2000 పెన్షన్ అనేది 2 నెలల్లో 3 నెలల్లో ఇవ్వటం జరిగింది. 2000 రూపాయల పెన్షన్ నేను ఇప్పుడు 2000 ఇచ్చినారని చెప్పుకుంటారు. ఇప్పుడు 4 సంవత్సరాల 8 నెలలు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, మా ఏదైతే మేము ప్లీనరీ పెట్టి మా ప్లీనరీలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 2000 పెన్షన్ ఇస్తామని చెప్తే 2 నెలల ముందు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, మేము 2000 ఇచ్చినామని చెప్పుకుంటారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇది తప్పుడు సమాచారాన్ని పేదలకు చేరవేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటే, ఇంకొకటి పెన్షన్స్ అనేది గత ప్రభుత్వాలు ఏం చేసినాయని అంటే ఆ సెక్రటరీలు ఎవరినో పంపించేసి ఒక చోట పంచాయతీ ఆఫీస్ దగ్గర పంపించేస్తే ఒకరోజు 1 10 ఇస్తాడు, ఒకరోజు 20 ఇస్తాడు, వాడు మళ్ళీ పోతాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ వెయిట్ చేసి ఇచ్చేసి నీళ్లు లేక కూర్చోటానికి సరైన వసతి లేక ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గమనించి వాలంటీరే ఇంటి దగ్గరికి వెళ్ళి ఉదయం 5 ఇంటికి ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, రాణిళ్ళు ఉంటారు, వికలాంగులు రాని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంటి దగ్గరికి ఇవ్వాలా, వీళ్ళ చేత సర్వీస్ చేయించాలని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. అది నిమ్మగడ్డ రమేష్ అనే అతను ఎవరు, నిమ్మగడ్డ రమేష్ అని అతను చంద్రబాబు నాయుడికి బాగా కావలసిన వ్యక్తి. అతను ఎలక్షన్ కమిషన్గా చేసినప్పుడు అనేక అవినీతి ఆరోపణలు కానీ అనేక ఆరోపణలు అతను వచ్చినాయి. అతను ఏమేం చేశాడో, నిమ్మగడ్డ రమేష్కి చంద్రబాబు ఉన్న సంబంధం ఏందో అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం అందరూ చూస్తూ ఉన్నారు. అతని చేత కోర్టులో వేయించి వాలంటీర్స్ పనిచేయటానికి లేదని చెప్తే ఏమనుకుంటారు? అది చంద్రబాబు నాయుడు కావాలంటే చంద్రబాబు నాయుడు హస్తంతో చేశాడు. కానీ ఈరోజు కావాలనే వాలంటీర్లు ఆపారు, వైసీపీ వాళ్ళు ఆపారు, జగన్మోహన్ రెడ్డి ఆపినారని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే 58 నెలలో వాలంటీర్స్ చేత పెన్షన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 2 నెలల ముందు ఎందుకు ఆపుతారు? ఇంత ఏం అవసరం? కానీ వీళ్ళు కావాలని వాలంటీర్స్ ఏదో పార్టీకి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ వల్ల మాకేదో డ్యామేజ్ జరుగుద్దని ఆలోచన చేసి వాలంటీర్ వ్యవస్థను ఈ 2 నెలలు ఆపగలిగారు తప్పితే మిగతా టైంలో ఆపే పరిస్థితి ఏముంది? రేపు 13 ఏప్రిల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాలంటీర్స్ మళ్ళీ వ్యవస్థ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి 2వ సారి అవుతారు, ఈ వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. అయితే ప్రధానంగా మాచర్ల నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్యలు అంటే ఏం చెప్తారు? దానికి సంబంధించి మీరు ప్రజలకు ఏ రకమైన భరోసా ఇవ్వబోతున్నారు రాబోయే రోజుల్లో? మా ప్రాంతంలో చాలా ప్రజలకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. ఒకటి, మాకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మొదటి నుంచి కూడా ఉంది. గత 50 60 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. దాన్ని ఎట్లో గట్ట అధిగమించడానికి అనేక రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మాచర్ల టౌన్లో కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే మేము బొగ్గవాగు నుంచి కూడా ఒక స్కీమ్, బొగ్గవాగు దగ్గర వాటర్ తీసుకొని టౌన్కి వాటర్ ఇవ్వాలనే ఆలోచనతో ఒక 80 కోట్లు గవర్నమెంట్ దగ్గర శాంక్షన్ తీసుకున్న టెండర్ అయిపోయింది. శంకుస్థాపన పనులు కూడా చేయడానికి కంపెనీ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకొకటి, వాటర్ గ్రిడ్ ద్వారా కూడా త్వరలోనే ఈ యొక్క ప్రాబ్లం లేకుండా చేయాలని ఒకటి. రెండోది, మాకు మొదటి నుంచి కూడా ఒరకపొడిచల ప్రాజెక్ట్ ఏదైతే చాలా అవసరం, అది దానికోసం చాలా ఉద్యమాలు దండిచినాయి, చాలా నిరసన కార్యక్రమాలు గతంలో జరిగినాయి. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ ఒరకపొడిచల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది 125,000 ఎకరాలకి
సాగునీరు ఇస్తుంది, 80 గ్రామాలకి తాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు. ఇది గతంలో ఏ ప్రభుత్వం కూడా దాని మీద చొరవ చూపల, ఏదో రాజకీయాల ముందు ఏదో చెప్తారు, ఎలక్షన్స్ ముందు మేము ఇస్తాం శంకుస్థాపన చేస్తారు తప్పితే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో చెప్పిన దాని మీద కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రధానమంత్రి గారు నోటీసులో పెట్టి దానికి సంబంధించిన అన్ని అనుమతులు, పారిశ్రామిక అన్ని అనుమతులు కూడా తీసుకొని ఈరోజు వర్క్ కూడా చేస్తాం. ఆ ప్రాజెక్టు పూర్తవుతే ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి మాచర్ల కానివ్వండి, అలాగనే వినుకొండ కానివ్వండి, ఇటుపక్క ఎర్రగొండపల్లి, 3 నియోజకవర్గాలకు సంబంధించి 1,25,000 ఎకరాలకి సాగునీరు ఇస్తాం, 80 గ్రామాల పైసలకు తాగునీరు ఇచ్చే కార్యక్రమం. ఇది చాలా ప్రధానమైంది, ఇది తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం, ఇది అవుతుంది. అలాగే వైద్యపరంగా కూడా మా దగ్గర 100-బెడ్డెడ్ హాస్పిటల్ కావాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా నేను ఇస్తానని దాని ప్రాసెస్ కూడా చేస్తాను. ఆల్రెడీ 50-బెడ్డెడ్ ఇచ్చారు, దాన్ని 100-బెడ్డెడ్ చేస్తే వైద్యపరంగా కూడా చుట్టుపక్కల తండా చాలా ఉంటాయి కాబట్టి దూర ప్రాంతం పోకుండా మాకు ఏదన్నా సీరియస్ అయ్యి ఏదన్నా పెద్ద యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళు నర్సరావుపేట లేకపోతే గుంటూరు పెద్ద హాస్పిటల్ తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ 100-బెడ్డెడ్ ఉంటే అన్ని ఫెసిలిటీ ఉంటాయి, ఐసీయూ కానీ అన్నీ ఉంటాయి కాబట్టి అది కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, అది కూడా వచ్చే కార్యక్రమం చేస్తాం. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రధానంగా ఒకసారి అభ్యర్థి గెలవడం అనేది చాలా కష్టమైన పరిస్థితిగా మారింది. కానీ మీరు వరుసగా 4 సార్లు గెలిచారు, 5వ సారి కూడా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచున్నారు, ప్రజల వద్దకు కూడా వెళ్ళారు. ఎలా ఉంది అసలు, ఏంటి మీ విజయ రహస్యానికి కారణం ఏంటి? 4 సార్లు 5వ సారి కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఎలా ఏంటి అసలు మీ విజయ రహస్యానికి గల కారణం ఏంటి? విజయ రహస్యం అంటే ఏం లేదు, మేము ప్రజలకు అందుబాటులో ఎప్పుడూ ఉంటాం. గతంలో మా చిన్నాన్న సుందరరామరెడ్డి గారు కూడా పోటీ చేశాడు 94లో, ఆయన కూడా కంటెస్ట్ చేయటం జరిగింది. తర్వాత 99లో మా పెదనాన్న పోటీ చేశాడు, 2004లో మా పెదనాన్న పోటీ చేశాడు, 2009 నుంచి కంటిన్యూగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. మేము అందుబాటులో ఉంటాం, ఏ చిన్న సమస్య అయినా కూడా మా దగ్గర దృష్టి తీసుకొస్తారు. రెండోది, ఏ చిన్న శుభకార్యం కానీ లేకపోతే ఒక పెళ్ళి కానీ ఒక ఫంక్షన్ కానీ ఒక సావు కానీ ఒక దినకర్మ కార్యక్రమం కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు, ఏ గ్రామం ఏ తండాలో అయినా మేము ఖచ్చితంగా అటెండ్ అవుతాం. ప్రతి కార్యక్రమంగా అవే కాదు, ఏ చిన్న అవసరం ఉన్నా మేము అందుబాటులో ఉంటాం కాబట్టి ప్రజలకు మా మీద నమ్మకం. అయితే మాచర్లలో పిన్నెల బ్రదర్స్ ఫ్యాక్షనిజాన్ని ఎంకరేజ్ చేస్తానంటూ మీ ప్రత్యర్థి అనేక మార్లు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానం సంబంధించి విమర్శలు చేసిన పరిస్థితుంది, దీని ఎలా చూడొచ్చు అసలు ఈ వ్యాఖ్యలు ఏంటి, ఈ బలమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అనుకుంటారు? ఇప్పుడున్న బ్రహ్మారెడ్డి వాడు ఒక ఎదవ, వాడు చేసిన ఫ్యాక్షను రాజకీయాలన్నీ కూడా మా మీద రుద్దాలని చూస్తూ ఉన్నాడు. నేను మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నాను, మీ మీడియా మిమ్మల్ని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇది ఏదో మీడియా ముందు 4 మాటలు చెప్పటం కాదు, మేమేదో దాటేసి విషయాన్ని దాటేసి మేమేదో చెప్పుకోవటం కాదు. ఒకటి, ఫ్యాక్షన్ అనేది గతంలో ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ ఉన్నమాట వాస్తవం. ఆ తర్వాత 99 నుంచి 2003 వరకు మధ్యలో 5 సంవత్సరాల్లో తెలుగుదేశం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ బ్రహ్మారెడ్డి వాళ్ళమ్మ దుర్గాంబ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో 22 ఫ్యాక్షన్ మర్డర్లు జరిగినాయి ఒక 5 ఇయర్స్లో. ఒకే రోజు వాళ్ళ స్వగ్రామం వెల్దుర్తిలో 7 ఫ్యాక్షన్ మర్డర్లు జరిగినాయి. 7 ఫ్యాక్షన్ మండల్లో ఏ1 ముద్దాయి బ్రహ్మారెడ్డి, ఇప్పుడున్న ఇన్ఛార్జి దుర్గమ్మ కొడుకు బ్రహ్మారెడ్డి. ఆ టైంలో తెలుగుదేశం నాయకు చంద్రబాబు నాయుడు ఇతని పార్టీని సస్పెండ్ చేశారు, ఇతను ఎట్టి పరిస్థితి సరెండర్ రావాలని సరెండర్ చేయించేసి రిమాండ్ కూడా పోవటం జరిగింది. అతనికి ఫ్యాక్షన్స్తో సంబంధం ఉంది, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అతనికి ఉంది, ఫ్యాక్షన్ ప్రోత్సహించేది అతను. నేను 2009 మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పటి నుంచి మీరు ఆన్ రికార్డ్ చూడండి, పోలీస్ రికార్డు చూడండి ఎక్కడైనా సరే, అప్పటి నుంచి
2021 డిసెంబర్ దాకా కంప్లీట్. ఎక్కడ కూడా ఏదైనా ఎక్కడ చిన్న చిన్న అరకొర చిన్న చిన్న సంఘటన తప్పితే రెండు గ్రూపుల మధ్య రెండు వర్గాల మధ్య ఎక్కడ ఫ్యాక్షన్ మధ్య జరిగిన పరిస్థితి ఒక్కటి కూడా లేదు. ఎక్కడనే చూపించమంట ఎక్కడైనా సరే. కానీ ఎప్పుడైతే ఇతను ఈ 2 ఇయర్స్ నుంచి వచ్చాడో మళ్ళీ ఇతను ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు రెండు ఫ్యాక్షన్ మధ్యలో జరిగింది. అంటే 2009 నుంచి 2021 వరకు మధ్యలో ఇదే గ్రామంలో ఇదే ప్రజలు కదా. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి ఇక్కడ లేడు, అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయి ఎక్కడో గుంటూరులో తలదాచుకొని అక్కడ ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఎందుకు ఫ్యాక్షన్ మర్డర్లు కానీ ఫ్యాక్షన్ కూడా ఎందుకు జరగలేదు? మేము నిజంగా ప్రోత్సహించే వాళ్ళం అయితే, మేమైతే ఫ్యాక్షన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళం అయితే గొడవలు జరిగాయి కదా. ఇప్పుడు 2021 డిసెంబర్లో ఇతను వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే రెండు ఫ్యాక్షన్ మర్డర్లు మా నియోజకవర్గంలో 2 సార్లు జరిగినాయి. సరే, ఎవరు చనిపోయినారు అనేది వేరే విషయం. అంటే ఇప్పుడు రెండు వర్గాలు మధ్య ఫ్యాక్షన్ స్టార్ట్ అయినప్పుడు అటువైన ఇటువైన ఎవరో ఒకళ్ళు గొడవలు జరిగినప్పుడు చనిపోతారు. అసలు దాన్ని ప్రేరేపించింది వచ్చింది ఎవరు? ఇతను బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి. అతని ఫ్యాక్షన్ నేపథ్యం మాకు లేదు. మేము ఎక్కడ కూడా ప్రోత్సహించాం, ఎక్కడ కూడా దాన్ని ఎంకరేజ్ చేయం. ఇతను వచ్చిన తర్వాతనే ఆ గొడవలు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడుద్ది. 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. 5వసారి నేను ఎమ్మెల్యేగా అవుతాను. ఎక్కడా కూడా 2009 నుంచి 2021 వరకు నియోజకవర్గం ఎంత ప్రశాంతంగా ఉందో దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఫ్యాక్షన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద ఉక్కుపాదాలు అణిచివేసే కార్యక్రమం చేస్తాం. దాన్ని ప్రేరేపించేది ఎవరైనా సరే కఠినంగా చర్యలు తీసుకుంటాం. అయితే మీరు చెప్పినట్టు Y0 175 అంటూ మేదినాథ్ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మరోపక్క కూటమి 3 పార్టీలు ఏకమై కూటమిగా ప్రజల్లోకి వెళ్తున్నారు, వాళ్ళు కూడా Y0 175 అంటున్నారు. ఎలా సాధ్యం అసలు? అంటే ఏ రకంగా ఉందనుకుంటున్నారు? కూటమి ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందనుకుంటున్నారా? అది కూటమి అని అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. నాకు అనుభవం ఉందని చెప్తా ఉన్నాడు. నాకు 40 సంవత్సరాలు మా పార్టీ ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నాడు. నీకు ఇంత ఉన్నప్పుడు నువ్వు సింగిల్కి ఎందుకు పోటీ చేయలేకపోతున్నావు? ఇంత పెద్ద 2 సంవత్సరాలు పార్టీ అని చెప్పుకునే నువ్వు ప్రజలు 3 సార్లు అవకాశం ఇచ్చి నువ్వు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు చేసిన వ్యక్తివి, నువ్వు సింగిల్కి ఎందుకు పోటీ చేయలేకపోతున్నావు? అంటే నువ్వు ప్రజలకు మాయ చేసి ఏదో రకంగా నీకు లాలూ చీపడి పైరవీ చేసి ఏదో రకంగా అధికారంలోకి మాత్రం వచ్చావు, కానీ నువ్వు ప్రజలకు ఏమి చేయలేవు. నీ మీద నీ నమ్మకం లేదు కాబట్టి 0.5% ఉన్న బీజేపీని కలుపుకున్నావు, 7% ఉన్న జనసేనను కలుపుకొని సింగిల్కి అయితే మనం ఏం కొట్టలేము జగన్మోహన్ రెడ్డిని. కలిసి వచ్చేసి ఒక ప్రయత్నం చేద్దామని ఆలోచనతో భయంతో వాళ్ళు అందరు కలిసి వస్తూ ఉన్నారు. తప్పితే మాకు ఆ ధైర్యం ఉంది. మాకు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఒకసారి ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో 100% కూడా మేము ప్రజల పక్షాన ఉన్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని సంక్షేమ కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 270,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం రూపంలో ప్రజలకు అందించాం. అందుకని మాకు ధైర్యం. మేము అందుకని సింగిల్గా పోతా ఉన్నాం. మాకు సాధ్యం. ప్రతి పేదవాడికి మాకు అటాచ్మెంట్ ఉంది. ప్రతి పేద కుటుంబానికి మాకు అటాచ్మెంట్ ఉంది. ప్రతి పేద కుటుంబంలో మా దగ్గర డేటా ఉంది. ఏ మారుమూల ప్రాంతంలో ఏ మారుమూల తండాల్లో ఏ కుటుంబానికి ఎంత ఇచ్చామో కూడా చెప్పగలం. ఏ కుటుంబంలో ఎంత డబ్బు ఇచ్చాము, అది పెన్షన్ కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వాహనమిత్ర కానీ, చేనేత పెన్షన్ కానీ, ఆసరా కానీ, ఏదైనా ఈ సంక్షేమ కార్యక్రమంలో ఎవరికి ఎంత ఇచ్చాము ఎంత అనేది మా దగ్గర డేటా ఉంది, మేము చెప్పగలం. ఆ కుటుంబాలతో మాకున్న అటాచ్మెంట్ కానివ్వండి, మా పార్టీకి మా నాయకుడికున్న ఆ కుటుంబాలకి మా నాయకుడి మీద అభిమానం కానీ, ఆ ధైర్యంతో ఖచ్చితంగా 175 వస్తాయనే ధీమాతో మేము చెప్పగలుగుతాం. అంటే మీరు కూడా ఒక రాష్ట్ర స్థాయి నేత, ఏదైతే అటు ప్రభుత్వం
మీరు ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రజల దగ్గరికి వెళ్ళారు. అదేవిధంగా ప్రతిపక్షం కూడా ప్రజలకు సూపర్ సిక్స్ అంటూ కూడా వాళ్ళు ఒక మేనిఫెస్టో విడుదల చేసి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కావచ్చు, 3 సిలిండర్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సూపర్ సిక్స్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తారు. ఈ అమలు చేయడం అంత సులభతరం అనుకోవచ్చు అసలు హామీలు, ఏదైతే ప్రతిపక్ష పార్టీలు చెప్తున్న హామీలు? వాళ్ళు అమలు చేసే ఆలోచన లేదు, అమలు చేయాలని చిత్తశుద్ధి లేదు, ఏదో రకంగా మాయ చేసి మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు హామీలు ఇచ్చారు, రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తానన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, మీ బంగారం బ్యాంకులో ఉంటే మేము ఇడిపిస్తానని చెప్పారు, డోక్రాకి చెల్లెలకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పారు, ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాడు. ఇవన్నీ ప్రజలకు అవసరమైనవి, ఎక్కడన్నా అమలు చేశాడు ఒక్కటంటే ఒకటి. మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు అంటున్నాడు, మళ్ళీ ఉద్యోగం లేని వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటున్నాడు, మళ్ళీ చెప్పినే మళ్ళీ చెప్తా ఉన్నాడు. ఒకసారి మోసపోయిన తర్వాత ప్రజలు మళ్ళీ నమ్మే పరిస్థితులు అయితే లేరు. అయితే ఇప్పుడు మీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్కి సంబంధించిన యాక్ట్ మీద పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అదొక అస్త్రంగా మార్చుకుని ప్రజల దగ్గరికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే రాబోయే రోజుల్లో మీ ల్యాండ్ని కూడా లాక్కుంటారు వైసీపీ నాయకులు అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎలా చూడవచ్చు అసలు ఈ ప్రచారానికి సంబంధించి? ఎక్కడ వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. మేము ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాం, మా టైంలో మేము ప్రజలకు ఇది చేశాం, ఈ సంక్షేమ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడ్డది, లేకపోతే ఇది చేస్తాం, ఇది చేస్తే ఇది చెప్తే ప్రజలు నమ్ముతారా లేదా, లేకపోతే మనం గతంలో ఇది చేశాం కాబట్టి మళ్ళీ ఇది చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడు లేదు. అందుకని ఏదో రకంగా చేసే పనిలో నిజాయితీతో సిద్ధశుద్ధితో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తామన్నాడు, చేసే పనిలో ఏదో ఒకటి గుడ్డగాల్చి మా మీద వేయాలి, బురద జల్లితే వాళ్ళు తుడుచుకుంటారనే ఆలోచనతో ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రచారాలు ఈ 10 రోజుల కాలంలో ఇంకా చేస్తారు. అయితే 5వసారి మళ్ళీ మాచర్ల నుంచి పిన్నల రామకృష్ణారెడ్డి గారిని ప్రజలు ఎన్నుకోవాలంటే ఏ రకమైన భరోసా ప్రజలకు ఇవ్వబోతున్నారు? మా నియోజకవర్గంలో ఫస్ట్ ఎక్కడ కూడా గొడవలు లేకుండా ఫ్యాక్షన్ అనేది ఎక్కడా కూడా కనపడకుండా చేసే పరిస్థితి ఖచ్చితంగా నేను చేస్తాను. ఎందుకంటే 2009 నుంచి 2021 వరకు ప్రజలు చూశారు, ఎక్కడా కూడా ఒక ఫ్యాక్షన్ మాట్లాడడం జరిగిన పరిస్థితి లేదు. అదే రకంగా డెవలప్ చేయాలి, ఎక్కడా కూడా ఫ్యాక్షన్ గొడవ లేకుండా చేయాలనే చేస్తాడనే నమ్మకం ఉంది. వీళ్ళు ఎన్ని దుష్ప్రచారం చేసినా ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి నా మీద సోషల్ మీడియాలో కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన మీడియాలో ఉన్నాయి లేని ప్రచారం చేసినా కూడా వాస్తవాలు ప్రజలు తెలుసు కాబట్టి ప్రజలు తెలుగుదేశం పార్టీని వాళ్ళ నాయకులు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా వైపే ఉంటారు, మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం, సంక్షేమం చేస్తూ ఉన్నాం, అలాగే ప్రజలకు కూడా ఒక భరోసా ఇస్తూ ఉన్నాం. నచ్చింది ఎవరికంటే తెలుగుదేశం నాయకులకు నచ్చం, ప్రజలకు నచ్చుతాం. ప్రజలు మళ్ళీ నన్ను దీవిస్తారు, రాబోయే రోజుల్లో మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ ని రూపుమాపడంతో పాటు పూర్తి స్థాయిలో సాగు తాగునీరుకు సంబంధించిన మౌలిక సదుపాయాలతో పాటు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి. ఇది ఈరోజు లీడర్ విత్ సివిఆర్.